హీర్స్ ద రివ్యూ ఆఫ్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం మాలిక్ ఫహద్ ది ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫోర్త్ ఫిలిం ఇది అండ్ అందులోనూ పాపులర్ ఎడిటర్ టర్న్ డైరెక్టర్ అయిన మహేష్ నారాయణన్ దీనికి డైరెక్టర్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అండ్ సీయూ సూన్ వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న థర్డ్ ఫిలిం ఇది అండ్ ఫహద్ ఈ మూవీ కోసం వెయిట్ లాస్ అవ్వటం పర్సనాలిటీని క్యారెక్టర్కి తగ్గట్టుగా మార్చుకోవటం లాంటి సీన్స్ ట్రైలర్ ద్వారా చూపించి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచారు మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా సూపర్ప్గా ఉంది మరీ ముఖ్యంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ డిజైనింగ్ బాగా నచ్చింది డెప్త్ రివ్యూలోకి వెళ్తే రియల్ లైఫ్ ఈవెంట్స్ని ఇన్స్పైర్ చేసుకుని వచ్చిన ఈ మూవీలో రమదాపల్లికి చెందిన సులేమాన్ అకా అలీ ఇక్క అనే ఒక లీడర్ లైఫ్ స్టోరీని చూపిస్తారు రమదాపల్లికి అలీ ఇక్క లీడర్గా ఎలా మారాడు అక్కడి కమ్యూనల్ రేట్స్ గురించి కూడా డీటెయిలింగ్గా చూపిస్తారు అలీ ఇక్క ఇనీషియల్ స్టేజెస్ని ఒక యాస్పెక్ట్ ద్వారా చూపిస్తే దానికి కంటిన్యూషన్ని ఇంకో టూ డిఫరెంట్ యాస్పెక్ట్స్లో చూపిస్తారు అలా అలీ యొక్క కంప్లీట్ స్టోరీని ఇందులో చూడొచ్చు మెయిన్గా మూవీకి హైలైటెడ్ ఎలిమెంట్ ఏంటంటే ఆ మేకింగ్ మూవీ అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఇందులో సులేమాన్ స్టోరీ ఒకటే కాకుండా మిగతా నాలుగైదు ని కూడా ఈక్వల్గా బిల్డ్ చేస్తూ వెళ్తారు అండ్ అలాగే సులేమాన్ లైఫ్లోని ఎన్నో మిస్టరీస్ని తవ్వి మరీ చూపిస్తారు డైరెక్టర్ మహేష్ నారాయణ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ అన్ని ఒక రౌండ్ వేసేసినట్టున్నారు వాటి ఇన్ఫ్లుయెన్స్ కొంత కనబడుతుంది క్రైమ్ లాడ్గా రైజ్ అయిన ఒక పర్సన్ అనే ఈ ప్లాట్ లైన్ ఇంతకుముందు సినిమాస్లో మనం చూడందేం కాదు నాయకన్ లాంటి సినిమా అప్పట్లోనే ట్రెండ్ క్రియేట్ చేసి స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్స్గా ఉంది అలాగే అన్నిటికంటే బ్రిలియంట్ అండ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయిన ది గాడ్ ఫాదర్ మూవీ రిఫరెన్సెస్ని కూడా ఈ మాలిక్ సినిమాలో చూడొచ్చు పవర్ పాలిటిక్స్ కామన్ మ్యాన్ తో ఎంత డేంజరస్ గేమ్స్ ఆడతాయో చూపించారు మూవీ సెట్టింగ్ అనేది సిక్స్టీస్ నుండి ఎయిటీస్కి అండ్ లేటర్ కి షిఫ్ట్ అవుతూ నాన్ ప్లే లో వెళ్తుంటుంది దీనికి తోడు మరికొన్ని రియల్ లైఫ్ ఈవెంట్స్ ఈ డ్రామాని మరింత అథాంటిక్గా చూపించాయి లైక్ టూ థౌజండ్ టూ సునామీ అండ్ ఇట్స్ డివాస్టేషన్ మాలిక్ పవర్ ఏంటో అతన్ని టచ్ చేయాలంటేనే గవర్నమెంట్కి ఎందుకు అంత భయమో చెప్పే ఆ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఇంట్రడక్షన్ సీన్ ఏ బిట్ షాకింగ్గా అండ్ ఎంత డెప్త్ దాగుందో అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ టీనేజ్ లుక్ నుండి ఓల్డేజ్ లుక్ వరకు ఫహద్ ఆ క్యారెక్టర్ కోసం చేసిన హార్డ్ వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫాద్ ఫాజిల్ ఆల్రెడీ కాంప్లెక్స్ ని తన పవర్ఫుల్ అండ్ మ్యాచ్ అఫ్ పర్ఫార్మెన్సెస్తో అదరగొడతారు అని మనందరికీ తెలిసిందే సేమ్ వే ఇక్కడ కూడా రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్గా జోజు జార్జ్ గా దిలేష్ పోతన్ సులేమాన్ వైఫ్గా నిమిషా వినయ్ అండ్ ఆల్ అదర్ గివెన్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆల్ క్యాస్ట్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు అది ఆ ఒక్క థర్టీన్ మినిట్స్ ఇంట్రడక్షన్ సింగిల్ టేక్ షాట్ చూసి చెప్పొచ్చు టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మూవీకి వన్ ఆఫ్ ది పిల్లర్ సను వర్గిస్ జస్ట్ అతని ప్రీవియస్ ఫిలిమ్స్ అయినా డేవిడ్ విశ్వరూపం అండ్ జెర్సీ ఇవి చూసి చెప్పొచ్చు అతని కెమెరా వర్క్ అండ్ కలర్ గ్రేడింగ్ ఎంత బాగుంటాయో ఇందులో స్టడీ టెక్నిక్ టెక్నిక్ని హెవీగా యూజ్ చేశారు ఇంట్రొడక్షన్ ఆ థర్టీ మినిట్స్ సీన్ అయితే రియల్లీ ఆసమ్ అలాగే సుషీన్ శ్యామ్ బీజిఎం కూడా చాలా బాగుంది అరబిక్ స్టైల్ని ఫాలో అయ్యారు ఎలివేషన్ అండ్ ఎమోషనల్ సీన్స్కి బాగా వర్కౌట్ అయింది అండ్ డ్రాబ్యాక్ ఏదన్నా ఉందంటే అది సెకండ్ లోని కొన్ని సీన్స్ కొంచెం స్లోగా వెళ్తుంటాయి అదర్ దాన్ దట్ నాకైతే పెద్దగా ఏం ఫ్లాస్ కనిపించలేదు సో గా చెప్పాలంటే తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఇది మ్యాక్సిమమ్ బిగ్ స్క్రీన్స్ ఉంటే దాంట్లోనే చూడడానికి ట్రై చేయండి ఇంకా బాగుంటుంది మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో దట్స్ ఇట్ గైస్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మరి ఇవి కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి విల్ మీటింగ్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్